ఫామ్ హౌస్ కేసులో తనను దోషిగా చూపించే కుట్ర జరుగుతోందని ఎమ్మెల్యే పైలట్ రావుత్ రెడ్డి ఆరోపించారు. నందకుమార్ను విచారించడం ద్వారా వాళ్లకు కావాల్సిన విధంగా స్టేట్మెంట్ ఇప్పించుకునేందుకు ఈడీ ప్రయత్నిస్తుందని ఆరోపించారు. ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టినా చివరకు అరెస్ట్ చేసినా తాను మాత్రం లొంగనని రోహిత్ రెడ్డి చెప్పారు. బీజేపీ జాతీయ నేతల బండారం బయట పెట్టారన్న అక్కసతోనే తనను తన కుటుంబ సభ్యులను ఇబ్బందులు పెట్టాలని చూస్తున్నారన్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు ఈడీకి రిలేషన్ లేదు. ఈ కేసులో ఎక్కడా మనీ లాండరింగ్ జరిగిన దాఖలాలు లేవు. అయినా చేతిలో ఉన్న ఈడీ చేత నోటీసులు ఇప్పించి తనను వేధించి లొంగ తీసుకోవాలని చూశారని రోహిత్ రెడ్డి ఆరోపించారు. ఆ పప్పులు ఉడకబోయేసరికి నందకుమార్ విచారణ పేరుతో ఇప్పుడు కొత్త ప్లాన్ వేశారని రోహిత్ రెడ్డి పేర్కొన్నారు. బీజేపీ ఆటలు తెలంగాణలో సాగవని ఆయన స్పష్టం చేశారు. ఇక ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో A2గా ఉన్న నందకుమార్కు బెయిల్ వచ్చింది. అయితే మరో కేసులో ఆయన్ను అరెస్ట్ చేయడంతో ప్రస్తుతం చంచల్గూడ జైల్లో ఉన్నారు. హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇవాళ రేపు జైల్లోనే ఆయన్ను ఈడీ అధికారులు విచారించనున్నారు. ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ దేవేందర్ సింగ్ ఆధ్వర్యంలో ముగ్గురు అధికారులతో కూడిన బృందం నందకుమార్ నుంచి స్టేట్మెంట్ తీసుకోనుంది. దీన్ని సవాల్ చేస్తూనే ఇవాళ హైకోర్టులో రోహిత్ రెడ్డి రిట్ పిటిషన్ వేస్తున్నట్లుగా చెప్పారు.